ఈ నెల 21న భూపాలపల్లి నియోజకవర్గ పర్యటనకు మంత్రులు దుద్దిల శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, ఎంపీ కడియం కావ్య రానున్నారని, ఈ పర్యటనను విజయవంతం చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్యే విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. భూపాలపల్లి నియోజకవర్గంలో గాంధీనగర్ క్రాస్ వద్ద ఇండస్ట్రియల్ పార్కు కొరకు 50 ఎకరాల భూమిని కేటాయించడం జరిగింది. అందులో గౌరవశ్రీ రాష్ట్ర ఐటీ ఇండస్ట్రియల్ శాఖ మంత్రివర్యులు, ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు సీతక్క గారు, ముగ్గురు కూడా గోరుకొత్తపల్లి మండల కేంద్రంలో ఎంఆర్ఓ ఆఫీస్ బిల్డింగ్కు రెవెన్యూ శాఖ మంత్రులు శ్రీనివాసరెడ్డి గారు శంకుస్థాపన చేస్తారు. అదేవిధంగా మండల పరిషత్ బిల్డింగ్కు పంచాయతీరాజ్ శాఖ మంత్రులు సీతక్క గారు ఫౌండేషన్ చేస్తారు. అదేవిధంగా ఇండస్ట్రియల్ పార్కుకు మరి శ్రీధర్బాబు గారు ఐటీ ఇండస్ట్రియల్ శాఖ మంత్రిగా వారు ఫౌండేషన్ వేసి, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి వ్యాపారస్తులు సంబంధించినటువంటి అన్ని సౌకర్యాలు కల్పించి ఆ ఇండస్ట్రీస్ని డెవలప్ చేసే విధంగా వారితో చేతుల మీదుగా ఫౌండేషన్ వేయడం జరుగుతుంది. అనంతరం గాంధీనగర్ వద్ద బహిరంగ సభ కూడా ఉంటుంది. మరి ఈ నియోజకవర్గంలోని శ్రేణులు, కార్యకర్తలు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ మండల పరిషత్ అధ్యక్షులు, మాజీ జడ్పీటీసీలు, సింగిల్ విండో అధ్యక్షులు, కౌన్సిలర్సు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, రైతులు, అన్ని వర్గాల ప్రజలు హాజరై విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ, దాని తదనంతరం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అధికారులతోని రివ్యూ కూడా మంత్రుల చేత ఉంటుందని సందర్భంగా తెలియజేస్తున్నాం.